हाई अंडी वेलकम बैक टू मई चैनल शशिरेख पाल अड़ नीन शशिरेखनि नीन बेल्लम गवलो तैयार विधान चूपी चूसारा एंत गवलो नीन बेल्लम पाक तैयार गवल चूँ बो दीन प्रासेस चूपा नीन मैदा पिं रे कपल ग्लास बोसकटा ग्लासेमो गोधुम पिं बोसक हाफ ग्लासेमो बोंबाई रव बोसक इप्ड कोलता चूपा గుళ్ళొస్తాయని నేను మైదా పిండి వేసానండి లేదా ఎక్కువ మైదా పిండి వాడను రెండు గ్లాసులు పోస్తున్నా మైదా పిండి ఒక గ్లాస్ ఏమో గోధుమ పిండి పోస్తా నాలుగు గ్లాసులు కంటే ఈ రెండు పోస్తా పెద్ద గ్లాస్ తోటి బొంబాయి రవ్వ పోసేస్తా గోధుమ పిండి పోసానండి రెండుకి ఒకటి పోసా మళ్ళీ మైదా పిండి రెండుకి ఒకటి అది పోస్తా మంచి గుళ్ళకు వస్తాయండి గబ్బలు చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మంచిగా బొంబాయి రవ్వ ఒక గ్లాస్ పోస్తానండి ఐదు గ్లాసులు పోసాక ఒక గ్లాస్ పోసా కేజీకి పావు కిలో పోసుకోవచ్చండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి మొత్తం చక్కగా ఇప్పుడు కలిపేద్దాం తిరగ కలిపేద్దాం కేజీన్నర ఉంటుందండి నేను పోసింది పావు గ్లాసు నేను రవ్వ పోసా అట్లనే పోసుకోవచ్చు బొంబాయి రవ్వ మన ఇష్టం చిన్న గ్లాసుడైనా పోసుకోవచ్చు మరి కనిపించేలా ఉన్నా బాగుండదు రవ్వ ఇప్పుడు నేనండి డాల్డా కానీ నెయ్యి కానీ మన చక్క ఇట్లా కాసుకొని వేడి వేడిది పోసుకుంటే మంచి గుళ్ళు వస్తాయండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా చక్క వేడి చేసుకొని ఇలా కాసి అందులో పిండిలో కలిపేసుకుంటే మంచి గుళ్ళకు వస్తాయి అన్నమాట గవ్వలు నెయ్యి కాసి పోస్తున్నానండి ఇందులో నేను వేడిగా ఉంది కదా స్పూన్తో కలుపుకొని చక్క మొత్తం మరి తర్వాత చేతితో మొత్తం కలుపుకొని ఇలా పిండిని తయారు చేసుకున్నాను ముద్దని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలండి ఒకసారిగా చూసారా ఈ విధంగా ముద్ద తయారైపోయిందండి వీటిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలండి పిండి ఇప్పుడు ఈ గవ్వల చెక్క ఉంది చూసారా దాన్ని కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా గవ్వల్ని ఇలా అనుకోవడమేనండి చూసారా ఈ విధంగా వస్తాయి గవ్వలన్నీ ఒక ముద్ద ఇలా పెట్టుకోనండి ఇలా కింద బొటమ నిలితే ఇలా లాగేస్తే వదిలేయటమేనండి చుట్టేయకూడదు మొత్తం అలా ఓపెన్ ఉంచారన్నమాట ఉంచితే మంచిగా ఏగుతాయి చుడితే సన్నగా రౌండ్ అయిపోతాయి ఇంకా ఆయిల్ వేడెక్కాక అందులో వేసేసుకోవటమేనండి మనం మొత్తం కలిపేసి అట్లా కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ వేసినా అండి ఆయిల్ వేయి కానీ చక్కగా విడిపోతాయండి గవ్వలు చూసారు ఇలా పట్టుకొని నేను వేసేస్తున్నా కూడా అందులో కొంచెం వేగ కానీ మొత్తం విడిపోతాయి అన్నమాట చూడండి ఇలా వేస్తున్నా మొత్తం ఒక్కటి విడిపోతాయి ఆయిల్లోకి వెళ్ళగానే మంచి పెద్ద మూకుడే కదండి చక్కగా వాయికి సరిపోని వేసుకోవచ్చు నేను కొన్ని వేసి తీసానండి మళ్ళీ మీకోసం వీడియో చూపిస్తున్నాను మొత్తం చక్క వేసి ఆయిల్ వేడెక్కాక మొత్తం గవ్వలు వేసి తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఏగాలండి చక్క రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్క గవ్వలు ఇలా ఏగితే మంచిగా ఉంటాయండి ఏగకపోతే మెత్త మెత్తగుండి బాగు పాడైపోతే బూజు వచ్చి అలాగా ఇది చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా ఏగాలన్నమాట గవ్వలు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి చూడండి గవ్వలు ఎలా ఉన్నాయో చక్క పిల్లలకి ఇంట్లో చక్క చేసి పెట్టుకోవచ్చండి మంచిగా బెల్లం చేసి గోధుమ పిండితో చేసుకున్నా కరకరలాడుతూ మంచిగా ఉంటాయండి చూసారా ఇంతేనండి ఇప్పుడు మనం దీనికి బెల్లం పాకం తయారు చేసుకుందామండి కిలో పిండికి అరకిలో బెల్లమైన సరిపోద్దండి ముప్పావు కిలో అయినా వేసుకోవచ్చు మనకి స్వీట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట మనం ఎక్కువ తినడం మంచిగా ఉంటుంది ముప్పావు కిలో అయినా కూడా ఓకే ఈ విధంగా వస్తే సరిపోద్దండి పాకం మరీ ముద్ర పాకం రాకూడదు కొంచెం ముద్ద అయితే సరి లైట్గా అట్లా అయితే సరిపోద్ది తీగి పాకమైనా సరిపోద్ది అనమాట కొంచెం అలా దగ్గరికి వస్తే సరిపోద్దండి ఈ విధంగా ఉంటే సరిపోద్ది కొంచెం దగ్గరికి వస్తే చాలు మనం నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలండి పాకాన్ని చూసారా ఇలా ఇలా రావాలి ఒక దగ్గరికి వచ్చాక కొంచెం రెండు మూడు సార్లు చూసుకోవాలండి ఒకసారి తెలియదు
ఓకే అని చెప్పి మనం అది ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడండి ఇక పాకాన్ని కొంచెం యాలకుల పొడి కూడా వేసానండి పాకంలో. ఆ పాకాన్ని మనం ఈ గవ్వల్లో పోసేసుకుందామండి. ఆ విధంగా వచ్చి చూసారా కొంచెం ముద్ద అయింది కదా పాక, సరిపోతుంది మొత్తం. ఇప్పుడు ఈ గవ్వల్లో కలిపేసుకుందాం, ఇట్లా బేషన్లో పోసుకున్నాం కదండి గవ్వలు. ఆ గవ్వల్లో మనం ఇప్పుడు పట్టిన పాకాన్ని చక్కగా ఆ విధంగా వచ్చిన పాకాన్ని ఇందులో పోసేసుకుందాం. పోసుకొని చక్కగా గంటితో ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. పట్టాలి కదా మొత్తం బెల్లం అన్నీ పాకం మొత్తం గవ్వలన్నిటికీ పట్టాలన్నమాట. చక్కగా ఇలాగా ఈ గరిటతో ఇలా తిప్పేసుకోవాలి. ఇది కాలిద్ది కదా, వేడి వేడిగా ఉంటుంది కదా. చక్క గరిటతోటి ఇలా తిప్పుకొని ప్రతి గవ్వకి చక్క పాకం పట్టేలాగా మొత్తం తిప్పుకోవాలండి. తిప్పుకొని కొద్దిసేపు ఆరనిస్తే చక్క మొత్తం మధ్య మధ్యలో రెండు సార్లు కూడా తిప్పుకోవాలండి, అంటుకుపోతాయి. లేకపోతే చక్క మొత్తం కదిపేసుకుంటే మొత్తం గవ్వలు రెడీ అయిపోతాయండి. ఎంత టేస్టీగా ఉన్నటువంటి గవ్వలను మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ పలతలతో మీరు కూడా రెడీ చేసుకోండి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.